Miranda, sit the man up. సిద్ధం సిద్ధం అంటే పొత్తుల జిత్తులకు జతకట్టిన జెండాలకు బదులిస్తూ జగన్ వెనక ఎవరున్నారో, ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే సిద్ధం. సామాన్య ప్రజలు పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఇడుపుల పాయలో మొదలై ఇచ్చాపురం చేరిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్ర యాత్రకు సంకేతం. ఇడుపుల పాయలో సిద్ధం సభలతో ఈ 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ చేస్తా ఉన్న యుద్ధమే ఈ సిద్ధం. మీరే గమనించండి, మన సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొట్టమొదటి రోజు నుంచి ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చరిత్రలో ఎన్నడూ కూడా జరగని విధంగా అనేక మార్పులకు ఎలా శ్రీకారం చుట్టామో మీరే గమనించమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్థాయిలోనే రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో వ్యవసాయ రంగం గ్రామంలో సిద్ధం. ఈ 58 నెలల్లోనే ఈ 58 నెలల కాలంలోనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాలతో గవర్నమెంట్ ఆసుపత్రి సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే ఏ గ్రామాన్నైనా ఏ పట్టణమైనా ఇంటింటికి సేవలు అందిస్తా ఉన్నా వాలంటీర్ల సేవలు సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 135,000 మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు ప్రతి 2,000 జనాభాకు దాదాపు 600 రకాల సేవలు అందిస్తూ మన గ్రామాలలోనే గ్రామ సచివాలయాల్లోనే సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్వరాజ్యం సిద్ధం. పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలు కూడా సిద్ధం. దేశ చరిత్రలో తొలిసారిగా ఈ 58 నెలల కాలంలో ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెబుతా ఉన్నా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే 1వ తేదీ సూర్యోదయానికి ముందే, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి 3,000 పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తా ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ. ఈ 58 నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో 5 ఏళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో 100 మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే
సభే ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం. మీకు మంచి జరిగి ఉంటే, మీ ఇంటికి మంచి జరిగి ఉంటే, మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే సిద్ధం. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో పడేసి, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి గతంలో చూసిన చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అందులో 99% వాగ్దానాల్ని నెరవేర్చి ఇంటింటికి మళ్ళీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాల అమలు మీద సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే సిద్ధం. ఇల్లు లేని నిరుపేదలు, నోరెత్తి అడగలేని పేదవాడికి పేద సామాజిక వర్గాలని, అక్కచెల్లెమ్మల్ని రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను, విద్యాపరంగాను సాధికారతల దిశగా